జీవితంలో ఖచ్చితంగా నేను ఏదో ఒకటి సాధిస్తాను అని వాళ్ళు చేతండి. ఇప్పుడు చెప్పండి, నా జీవితంలో నేను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తానని వాళ్ళు చేతండి. అదేంటి, ఏదో ఒకటి సాధిస్తారా, అనుకున్నది సాధిస్తారా? ఇంతకుముందు ఏదో ఒకటి అన్నప్పుడు అందరూ చేయలేపారు కదా. జీవితంలో ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి సాధిస్తాను అనటానికి, జీవితంలో అనుకున్నది సాధిస్తాను అనటానికి తేడా ఏంటి? అనుకున్నది అంటే ముందేదో అనుకున్నావు, ముందేదో లక్ష్యం ఉంది. ఏదో ఒకటి సాధిస్తానంటే ఏం సాధించాలో క్లారిటీ నీకు లేదు. ఏదో ఒకటి సాధిస్తే అది లక్ష్యము కాదు, అది విజయము కాదు. ఏదో ఒకటి ప్రతి ఒక్కడు చేస్తూనే ఉన్నాడు. అనుకున్నది చేసేవాడు, అనుకున్న ముందు అనుకోవాలి, అది చెయ్యాలి, దాన్ని చేరాలి, అది లక్ష్యం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చాలా దూరంగా ఒక గోడ ఉంది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సర్కిల్ గీశాడు. సర్కిల్ గీసేసి దూరంగా వచ్చాడు. వచ్చి ఇక్కడ నుంచి హిట్ చేశాడు, గురి చూసి కొట్టాడు. ఖచ్చితంగా అది వెళ్ళి ఆ సర్కిల్ లోపల తగిలింది. ఏమంటున్నాడు చూసా, చూసారా నేను విజయం సాధించాను, టార్గెట్ రీచ్ అయ్యాను అంటున్నాడు. అర్థమైందా? మరొక వ్యక్తి ఏం చేశాడంటే ఇక్కడ నిల్చున్నాడు, చాలా దూరంగా చూసుకొని అలా గోడ మీద కొట్టాడు. పోయి ఎక్కడో ఒక దగ్గర తగిలింది, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ తగిలిందో దాని చుట్టూ సర్కిల్ గీశాడు. చూసారా ఎలా లక్ష్యాన్ని సాధించాను, ఎలా విజయాన్ని సాధించాను అంటున్నాడు మరొక వ్యక్తి. చెప్పండి, ఇద్దరు ఎవరు విజయాన్ని సాధించినట్లు? ఎవరు? మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఎందుకు సాధించలేదు చెప్పండి? కొట్టాడు కదా, హిట్ చేశాడు కదా. అంటే లక్ష్యము ఉన్నప్పుడే విజయము అనబడుతుంది. అది అతను హిట్ చేశాడు కానీ ముందు అనుకోలేదు కదా, అవునా లేదా? ఇతను ముందు అనుకుని హిట్ చేశాడు, ఇది విజయం అనిపిస్తుంది, ఇది సక్సెస్ అనబడుతుంది, రెండోది సక్సెస్ కాదు. అంటే మన జీవితంలో ఏముండాలి ఇప్పుడు? ఒక టార్గెట్ అనేది ఉండాలి, నేను ఏం చెయ్యాలి. ఒక లక్ష్యం అనేది కావాలి, కెరీర్ ప్లానింగ్ అనేది ముందుగానే ఉండాలి. ఇది ఈ టర్నింగ్ పాయింట్లో మనం తీసుకోవాల్సిన డిసిషన్. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా నీట్గా తయారయ్యాడు, ఇంట్లో నుంచి బయలుదేరేసి చౌరస్తా దగ్గర వచ్చాడు. నిల్చున్నాడు, అడుగుతున్నాడు అక్కడ ఉన్న వ్యక్తితో. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మీరే. మీతో అడుగుతున్నాడు ఆ వ్యక్తి, ఈ రెండు రోడ్లలో ఏది కరెక్ట్, ఏది సరియైన రోడ్ అని అడుగుతున్నాడు. ఏం చెప్తారు మీరు? నువ్వెక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. రెండూ సరియైనదే, ఒకటి రాజమండ్రి వెళ్తుంది, ఒకటి వైజాగ్ వెళ్తుంది. రాజమండ్రి వెళ్ళాలంటే ఈ రోడ్డు సరియైంది, వైజాగ్ వెళ్ళాలంటే ఈ రోడ్డు సరియైంది. నువ్వెక్కడికి వెళ్ళాలి? ఒకవేళ మరొక ఊరెక్కడికైనా వెళ్ళాలంటే ఈ రెండూ సరి అనేవి కావు నీ కోసం. అంటే ముందు ఏముండాలి? ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఈరోజు ఫోన్లో కూడా జీపీఎస్ సిస్టమ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి, లొకేషన్ షేర్ చేయమని అడుగుతున్నారు, లొకేషన్ బట్టి వెళ్తున్నాం. మీరు జీపీఎస్ ఓపెన్ చేసిన తర్వాత గో అంటే డెస్టినేషన్ ఏంటి అని అడుగుతుంది. డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు డెస్టినేషన్ కనుక ఇస్తే అప్పుడు గైడ్ చేయడం మొదలవుతుంది. గోస్ట్ రైట్, టేక్ రైట్, అవునా? మళ్ళీ గోస్ట్ రైట్, టేక్ లెఫ్ట్ అనేసి గైడ్ చేయడం మొదలు. ప్రయాణం మొదలవ్వాలంటే ముందు డెస్టినేషన్ అనేది ఉండాలి. మీరు క్యాబ్ని బుక్ చేశారు, క్యాబ్ మీ దగ్గరకు వచ్చింది, క్యాబ్లో కూర్చున్నారు, పదా అన్నారు. ఎక్కడికి సార్ అంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, డెస్టినేషన్ చెప్పండి. లేదు పదా అంటారు. డెస్టినేషన్ చెప్పండి, లేదు పదా అంటారు. తీసుకెళ్తాడు ఎక్కడికి తెలుసా? హైదరాబాద్లో ఎర్రగడ్డకి తీసుకెళ్తాడు. లక్ష్యం లేకుండా మీరు ప్రయాణం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి, డెస్టినేషన్ అనేది ముందుగానే ఉందా? దాదాపుగా 99% మంది విద్యార్థులకి లక్ష్యము స్పష్టంగా లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. స్పష్టమైన లక్ష్యం లేదు. ఈరోజు మన ప్రయాణం ఎలా జరుగుతుంది అంటే, మా ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ ఎంపీసీలో జాయిన్ అయ్యారు కాబట్టి నేను కూడా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ వెళ్తుంటే నువ్వు వెళ్తావా? చూడండి, మీరు బస్టాండ్లో కూర్చుని ఉన్నారు, మీతో పాటు చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక బస్సు వచ్చింది, హైదరాబాద్ వెళ్ళే బస్సు వచ్చింది, అందరూ ఎక్కుతున్నారు, మీరు కూడా ఎక్కుతారా? ఎక్కేస్తారా? మీరు హైదరాబాద్ వెళ్ళడం మీ లక్ష్యం అయితే బస్సు ఎక్కండి. మీ లక్ష్యం హైదరాబాద్ వెళ్ళేది కాదు, బెంగళూరు వెళ్ళేది అయితే మీరు బెంగళూరు బస్సు కోసం ఎదురు చూడండి, బెంగళూరు బస్సు ఎక్కే ప్రయత్నించండి. అందరూ చేస్తున్నారని మనం చేయడం సరైందా? సరైంది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడేదైతే డిసిషన్ మీరు తీసుకుంటారో లైఫ్ లాంగ్ మీరు ఆ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇలా చేయకపోతే ఏముందో తెలుసా? ఒక సర్వే జరిగింది. ఏంటి, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఎంప్లాయీస్ని, జాబ్ చేసే వాళ్ళని కలిసి, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, సంతోషంగా ఉన్నారా, మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందని కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం తీసుకుంటే వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దాదాపుగా 99% మంది అంటున్నారు, ఇక ఏమీ పని చేయలేము కదండి, కాబట్టి ఇది చేస్తున్నాము. ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నామా? లేదు, జాబ్ మానేస్తే ఇల్లు గడపాలి కదా, కాబట్టి చేస్తున్నాం. ఎందుకు మరి ఇంత కష్టపడి ఎందుకు జాబ్ చేస్తున్నారు? అలా కాదు కానీ మేము ఫలానా కోర్స్ చేయాలనుకున్నాము, మా నాన్నగారేమో బలవంతంగా ఈ కోర్స్ చేపించారు, ఈరోజు ఈ పని చేయాల్సి వస్తుంది. ఉన్నారా లేదా ఇలా?
సమాజంలో చాలా మంది అలా ఉన్నారు. అలాంటి జీవితం మనకు కావాలా? కష్టపడే జీవితం గడపాలా? కాదు, ఇష్టపడేటువంటి జీవితం మనకు కావాలంటే ఈరోజు మనం తీసుకునే డిసిషన్ అది చాలా ఖచ్చితంగా ఆలోచనాత్మకంగా మనం తీసుకునే నిర్ణయం ఉండాలి. అర్థమవుతుందా?